నందమూరి వారి మనమడు నారావారి వారసుడు ముత్తుల మామయ్య వై బాలయ్య గారి అల్లుడు ముద్దుల అల్లుడు కుప్పములో అడుగు పెట్టినప్పుడు ఒక్క అడుగుతో మొదలు పెట్టి పత్యర్థుల గుండెల్లో బయలుదేరినప్పుడు మాట్లాడిన వీధి కుక్కలకి ఈరోజు జవాబు అడుగుతున్నారు. లోకేష్ బాబుతో ఏమవుతుంది సాధ్యం? మీ లోకేష్ తో ఏమి కాదన్నటువంటి ఆ కుక్కలకు జవాబు ఈరోజు 1300 కిలోమీటర్లు నడిచి రాయలసీమ పౌరుషాన్ని తొడగొట్టి చెప్పినటువంటి యువ సామ్రాట్ తొడగొట్టి చెప్పినటువంటి యువ సామ్రాట్ మా లోకేష్ బాబు గారికి ఈ బనగానిపల్లె నవాబుల గడ్డ మీద మా యొక్క సోదరులను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరము స్వాగతం సుస్వాగతం లోకేష్ బాబు గారికి వారికి అందరికీ కూడా నా ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అనుక్షణము మీ గుండెల్లో పెట్టుకొని నన్ను కాపాడుకుంటున్నటువంటి కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. మీకందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఆ రోజు చెప్పారు బనగానపల్లెలో ఎంతో మంది ఎన్నో విధాలు మాట్లాడారు ఏమవుతుంది లోకేష్ బాబుతో అని అన్నారు. వాటికి ఇప్పుడు జవాబులు చెప్పబోతా కొద్దిగా ఊపబట్టారు. ఒక్కొక్కటి చెప్పతా కథ ఒక్కొక్కటి. ఆ రోజు 2014లో రాష్ట్రంలో ఎక్కడ గెలవకపోయినా ఈ యొక్క సారి నంద్యాల పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు 2014లో మా యొక్క యువ నాయకుడు నాడు ఏదైతే గిన పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధికి బాబు ఈ ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎల్ఈడి లైట్లు అక్కడ చూశారు, ఎల్ఈడి లైట్లు మన్నుతున్నాయి మన ఊర్లలో. అంటే దాదాపుగా 350 కిలోమీటర్లు గ్రామాలలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఈరోజు బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ గ్రామీణ ప్రాంతాలకు కూడా రోడ్లకు వేసినప్పుడు హేళన చేశారు. ఈ గ్రామీణ ప్రాంతాలకు పొలాలకు రోడ్లు వేస్తే ఆ రోడ్లే మనల్ని కాపాడుతూ ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క గ్రామాలు పచ్చగా ఉండాలి, ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి దత్తనాలకు నీళ్లు తీసుకొస్తానంటే హేళన చేసిన వాళ్ళు కాళ్ళకెళ్ళి నీళ్లు కాదు పైనుంచి నీళ్లు తీసుకురమ్మని చెప్పారు. ఈరోజు అడుగుతా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మీకు సిగ్గు శరముందా? 1 కిలోమీటర్ రోడ్డుకు 3 ఏళ్లు పట్టింది. 3 ఏళ్లు కిలోమీటర్ రోడ్డుకు ఇప్పటికి కూడా వేయలే. మా లోకేష్ బాబు వస్తా ఉంటే హడావుడిగా గుంతలు తీసి ఇటు సైడ్ తిరగకుండా చేస్తారు. కిలోమీటర్ 1 కిలోమీటర్కి 3 సంవత్సరాలు మేము 300 కిలోమీటర్లు వేయడం జరిగింది. సరే నా మొదలు జీవో ఇచ్చినా కాబు. అదేవిధంగా ఈరోజు గ్రామాలలో అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఎక్కడైనా కానీ కూడా ఏ పని జరిగినా దేరో తెలుగుదేశం పార్టీలో చెప్తే ఏం చేశారంటున్నారు, మీరు ఏం చేశారో చెప్పమంటే అదిగో గ్రామ సచివాలయం 1, 2, 3 ఏం చేయాలి, సచివాలయాలు ఎక్కడ పెట్టుకుంటారో చెప్పమని చెప్పు. రుణదారులు అవసరం లేదంట, రహదారులు అవసరాలు లేవంట, అభివృద్ధి అవసరం లేదంట, ఏది అడిగినా కానీ కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటాడు. ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పండి, సంక్షేమ పథకాలు ఆ రోజు కూత పెడతామని చెప్పారా? అమ్మఒడి ఇద్దరికన్నారు, అమ్మఒడికి ఇచ్చేది ఒక్కటే ఒక ఆవిడికి ఇచ్చినారు, నాన్న బుడ్డికి సరిపడంలా, నాన్న బుడ్డి అడిగారా? సరే ఆ రోజు బెల్ట్ షాపులు చెప్పారు, బెల్ట్ షాపులు పోయినాయి. అదేవిధంగా ఇంటింట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఈ యొక్క బ్రాందీ షాపులో దొరికే సరుకు వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు వ్యాపారం చేస్తారు. మనకు 175 ఉండేది 375, 250 రూపాయలు, 400 రాత్రి అయితే ఇది వీళ్ళ వ్యాపారం చేస్తున్నది.
ఇంకా అభివృద్ధికి ఏదైనా చెప్తే మేము చేసినామని చెప్పి గొప్పగా చెప్తారు. రమ్మను ఛాలెంజ్ చేసిన ఇదే కాటసాని రామిరెడ్డికి చెప్పిన కాటసాని సవాల్. నువ్వు ఎక్కడికి వస్తావో అక్కడ చెప్పు, నేను చేస్తానని చెప్పిన సవాల్ చెప్తే సవాల్ తీసుకోడు, తొండి మాట్లాడతాడు. అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దాన్ని దిగ్గజేయవలసినటువంటి పరిగణన ఉంది. నాడు తెలుగుదేశం ప్రభుత్వం సంకల్ప బలముతో అభివృద్ధి చేస్తే ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం విధ్వంసంతో సంకల్పాన్ని సృష్టిస్తున్నారు. సంకల్పమే విధ్వంసం అని చెప్తా ఉన్నారు. ఏ కార్యక్రమం తీసుకోండి, అవినీతి తప్ప ఏమీ లేదు. అదేవిధంగా గతంలో చెప్పాడు ఇక్కడ ఒక నాయకుడు, ఎందుకంటే పైన వర్షం వచ్చింది కాబట్టి నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి ముగిస్తా, ఎందుకంటే రోజు మాట్లాడుతూ ఉంటాం, మా యువ నాయకుడు మాట్లాడాలా. కాటసానే కాటసానే కాచుకో మళ్ళా నువ్వు. నా రోజు నేను జైల్లో ఉండేప్పుడు ఇక్కడ పెసరవాయి గ్రామానికి వచ్చినప్పుడు విమర్శించినప్పుడు మా నాయకుడు జనార్దన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టినామని లోకేష్ బాబు అంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ ఇదే మాట మాట్లాడినావు. ఏ కాటసాని దమ్ము ధైర్యం ఉంటే ఇదో తొడగొట్టి వచ్చినాడు మా యువ సామ్రాట్ రా సుద్దాం. ఏం ధైర్యం ఉందో బనగాని పల్లె సెంటర్ లో జీఎం తాకి సెంటర్ లో రమ్మందమ్మా రమ్మందమ్మా రమ్మను రమ్మను. ఏం దిగుతాడు సుత్సాం ఈరోజు బనిగానిపల్లి నియోజకవర్గంలో ఉన్నాడు, రేపు ఉంటాడు, మళ్ళీ మళ్ళీ వస్తాడు. నువ్వు బనిగానిపల్లిలో ఎట్టు తిరుగుతావో సూచరా, ఇదిగో వచ్చినాడు. మాటలు కాదమ్మా, మాటలు నేను మాట్లాడతా, ఊకే ఉడత ఊపులు ఊపేది కాదు. ప్రజా ప్రజాబలం యువత అనుకుంటే అగ్గి 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 రాజేస్తాం. నువ్వు ఏం మాట్లాడినా కానీ కూడా ఇంకా చెప్పవలసింది ఎంత కూడా చాలా ఉంది. ఆ రోజు ఛాలెంజ్ చేసినందుకు నేను మాకు ఈరోజు చెప్తా ఉన్నా, మా లోకేష్ బాబు వచ్చినాడు మరిగాని పనులు ఎట్ట తిరుగుతావంటే యువరాజు మాదిరిగా తిప్పుకొనిపోతా, ఇప్పుడు యువరాజును తిప్పినట్టు ఇదే రోడ్లలో తీసుకెళ్తా అని చెప్తూ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు యువరాజు గారు మన యొక్క లోకేష్ బాబును మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నా. యువగళం దెబ్బకి ప్రశాంతమైన వాతావరణం మన నియోజకవర్గంలో వచ్చి